రీజన్ ఏంటంటే గంటా గారు వచ్చారు మార్నింగ్ గంటా శ్రీనివాసరావు గారు ఇంటికి వచ్చారు మార్నింగ్ అమ్మ నేను మాట్లాడతాను అది ఇది అని ఏదో చెప్పాడు మాట్లాడాడు ఆయన వెళ్ళాడు దానివల్ల నాకు ఒరిగింది లేదు ఏమీ లేదు దండగా వేస్ట్ కాకపోతే నేను ఈ పోస్టింగులు చేయడానికి రీజన్ వాట్ ఈజ్ మై లైఫ్ నేనేం ఫేస్ చేశాను నా లైఫ్లో నేను నారాయణ గారి వల్ల నేను ఎంత ఇబ్బందులు పడ్డాను తర్వాత వన్ బై వన్ తీసుకొస్తాను అందరినీ లైన్లోకి దీనికి రీజన్ ఒక్కటే చెప్తున్నా నేను రాణి రుద్రమదేవిని కాకపోవచ్చు బ్రిటిష్ వాళ్ళ మీద పసి బిడ్డను కట్టుకొని ఎదురిచ్చిన రాణి రుద్రమదేవిని కాదు బాహుబలిలో అనుష్కాని కూడా కాదు కానీ ఒక స్త్రీని 9 సంవత్సరాలు భరించాను సీతాదేవికి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసము ఆ తర్వాత 11 సంవత్సరాలు పిల్లల్ని పెంచింది అంటే కంప్లీటెడ్గా 16 ప్లస్ 11 అంటే 27 సంవత్సరాలు నేను 29 సంవత్సరాలు భరించాను ఈ ఫ్యామిలీని ఇప్పటికి కూడా నన్ను మాట్లాడద్దు 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 ఇంట్లో విషయం ఇంట్లో అయినా సరే పబ్లిక్ అయినా సరే రేపు నేను నారాయణ సంస్థల్లో జరిగే విషయాలు నారాయణ స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్లు చేసుకున్నారన్న విషయాలతో సహా కూడా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను వన్ బై వన్ క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్ సూసైడ్ల దగ్గరకు కూడా వెళ్తాను ఎందుకు చేసుకున్నారో రీజన్ కూడా నేను క్లియర్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం నేను మాట్లాడతాను నారాయణ గారి అభిమానులున్నా క్షమించండి నేను మిమ్మల్ని ఏ మాటలు మాట్లాడను మీరు బయట చూసింది మీరు చూశారు నేను ఇంట్లో మనిషిని కాబట్టి నాకు తెలిసిన మాటలు నేను మాట్లాడతాను ఇదే నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు ఎంతకాలం బ్రతికిస్తారో లేదో నాకు తెలీదు డబ్బులు ఎవరు సరే నా దగ్గర ఉన్నాయి నేను అమ్ముకొని చేయించుకుంటా ట్రీట్మెంట్ ఎంతకాలం బతుకుతారో చంపేస్తారో కూడా నాకు తెలియదు కానీ నేను ఉన్నది ఉన్నట్టు క్లియర్గా లక్ష్మీనరసింహస్వామి మీద కొట్టేసి మాత్రము ఉన్నది ఉన్నట్టు క్లియర్గా పిన్ పాయింటెడ్గా అన్నీ చెప్పే నేను చచ్చిపోతాను రేపు పొద్దున మీ పిల్లలకి ఇటువంటి నీచ ఫ్యామిలీలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు మీకు కూడా ఆ పిల్లలకి రిలీజ్ అవ్వాలి మీరు రిలీజ్ అవ్వాలి ఇది ఈ ఇంటెన్షన్ మాత్రమే నాకు ఉంది ఈ ఇంటెన్షన్ తోటి మాత్రమే నా జీవితాన్ని నేను బయట పెడుతున్నాను